కన్న తల్లిని తండ్రిని ప్రతి ఒక్కరూ ప్రేమించటము, సన్మానించటము, పట్టించుకోవడము అనేది కనీస ధర్మం. యోసేపు ఐగుప్తులో హెచ్చించబడ్డాడు, ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడు. ఏం జరిగింది? ఐగుప్తులోనూ ఐగుప్తు చుట్టూ కూడా కరువు దాపరించింది. కరువు కోరల్లో దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు చిక్కుకొనగా దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తునకు సమృద్ధిగా ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆ విషయం విన్నటువంటి యాకోబు, అనగా ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉందట, వెళ్ళండి అని తన కుమారులను పంపించాడు. వినండి, తండ్రిని ప్రేమించి తండ్రి చిత్త ప్రకారము జీవించిన యోసేపేమో అధికముగా దీవించబడ్డాడు. తండ్రిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి కుమారులేమో అడుక్కునేవారిగా తయారయ్యారు. ఈరోజు నువ్వు ఏం కావాలని నాశపడుతున్నావు? నీ తల్లిని తండ్రిని ప్రేమించి వారి మాట విని ప్రయోజకుడుగా తయారై దేవునికి మహిమ తెచ్చేవాడిగా 10 మందికి సహాయం చేసేవాడిగా ఉండాలనుకుంటున్నావా? తల్లిదండ్రుల మాట వినకుండా, లెక్క చేయకుండా, వారి మీద తిరగబడేవాడిగా, మాట వినకుండా బాధించేవాడిగా, ఎదిరించేవాడిగా, ఇష్టానుసారంగా ప్రవర్తించేదానిగా ఒకవేళ నువ్వు జీవించినట్లయితే, అదిగో ఏ విధంగా మిగిలిన కుమారులు దేహీ అని చెప్పి చేచాచవలసి వచ్చిందో ఒకరోజు అదే దాపరిస్తుంది. సహోదరులందరూ వెళ్ళి దేహీ అని చెప్పి చేచాచారు. యోసేపును వాళ్ళు గుర్తించలేదు, కానీ యోసేపు మాత్రం వారిని గుర్తించేశాడు. ఆఖరికి తను తాను కనపరుచుకున్నాడు. అప్పుడు చెప్పాడు తన సహోదరులకు, మీరు కరువు కోరల్లో ఉండవలసిన అవసరం లేదు, దేవుడు నన్ను బహుగా దీవించాడు. మీరు నాకు కీడు తలపెట్టారు, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చి ఐగుప్తులో నన్ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. మీరు తల్లిదండ్రులను ప్రేమించండి, మాట వినేవారిగా ఉండండి, లోబడండి, దేవుడు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. తల్లిని తండ్రిని ద్వేషించండి, తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా తిరగబడండి, ఇష్టానుసారంగా జీవించండి, అవసరమైతే కొట్టడానికి మీదకెళ్ళండి, కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి, వచ్చే శాపాన్ని అనుభవించండి. యోసేపులా హెచ్చించబడాలి అంటే బైబిల్ ఫార్ములా ఈజ్ వెరీ క్లియర్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వెళ్ళండి, తండ్రిని తండ్రితో పాటు ఉన్నవారు అందరినీ తీసుకురండి. వెళ్ళి యాకోబును తీసుకొచ్చారు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఫరో ఎదుటకు తీసుకొచ్చాడు. ఫరో అడిగాడు, రండి. ఏమడిగాడో 47వ అధ్యాయము ఆదికాండము 9వ వచనము 47వ అధ్యాయము. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే ఇప్పటికీ యాకోబు వయసు ఎంతట? 130 సంవత్సరాలు. అనగా యాకోబు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు వయసు 130 సంవత్సరాలు. సరే, యాకోబును యోసేపు విడిచిపెట్టినప్పుడు వయసు ఎంత? యోసేపుకు 17 సంవత్సరాలు. యోసేపు దగ్గరకు యాకోబు వచ్చినప్పుడు ఎంత వయసు? 130 సంవత్సరాలు. ఇప్పుడు యాకోబు యోసేపు దగ్గర ఐగుప్తులో ఎంతకాలం ఉన్నాడో తెలుసా మీకు? అది కూడా బైబిల్లో ఉంది, 47వ అధ్యాయము 28వ వచనము. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 17 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరి దగ్గర బ్రతికాడు? యోసేపు దగ్గర బ్రతికాడు. యోసేపు యాకోబు దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 17 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకని? ఖచ్చితంగా బైబిల్లో ఈ 17 అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు లిఖింప చేశాడు? మిగిలిన వారు వయసును పెద్దగా పట్టించుకోలా. యాకోబుకు చాలామంది కుమారులు ఉన్నారు, వారి వయసుల గురించి అక్కడ కూడా ప్రస్తావన రాలా. ఎందుకని? యోసేపు యాకోబు నుంచి దూరం చేయబడుతున్నప్పుడు తన వయసు 17. అనగా యోసేపును యాకోబు తండ్రిగా తన దగ్గర 17 సంవత్సరాలు ఉన్నప్పుడు చక్కగా పోషించాడు. ఇప్పుడు యాకోబు తన కుమారుని దగ్గరకు వచ్చినప్పుడు 17 సంవత్సరాలు యోసేపు యాకోబును పోషించాడు. అనగా తండ్రి ఎంతకాలం అయితే కుమారుణ్ణి పోషించాడో, కుమారుడు అంతకాలము తండ్రిని పోషించాడు.